ఏలూరు జిల్లా టి నర్సాపురం సచివాలయంలో అవినీతి అధికారుల బండారం బయటపడింది. ఇల్లు మంజూరైన లబ్ధిదారుల నుంచి లక్షలు వసూలు చేసిన సచివాలయంలోని అధికారి మీకు బిల్ సరిగ్గా పడాలంటే ఖచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే అంటున్నారు ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఈ విషయంపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు తమ పార్టీ శ్రేణులు కార్యకర్తలతో బాధితులకు అండగా నిలబడ్డారు. సచివాలయానికి మండల పరిషత్ కార్యాలయానికి హౌసింగ్ ఆఫీసులకు తాళాలు వేసి తమ నిరసన తెలియజేశారు. అవినీతి అధికారులను విధుల నుంచి తప్పించారని బాధితుల నుంచి తీసుకున్న సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లించారని పార్టీలకు సంబంధం లేకుండా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గండిగూడెం గ్రామ మండలి అయితే ఈ హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మా దగ్గర రాజ్ కుమార్ గారు అని చెప్పేసి ఆయన మా రావాళ్ళు ఏం చెప్తారంటే నుంచి తిరుగుతున్నారు బిల్లు చేయమని. అయితే మీరు బిల్ అవ్వాలంటే 1,05,000 మా అకౌంట్ చేయమని ఫస్ట్ ఇస్తున్నారు మా బామ్మార్జి గారు కోట మండలి మా బామ్మార్జి గండిగూడెం. అయితే అతను ఏం చేశాడంటే ఫోన్పే ద్వారా చేశాడు. అవసరమైన డీటెయిల్స్ కావాలంటే ఫోన్పే.